వెల్కమ్ టు బీవీఆర్ టీవీని ఈరోజు మనం ఖమ్మం జిల్లా తిరుమలైపాలెం మండలికి చెందినటువంటి బీరోలు అనే గ్రామంకి రావడం జరిగింది సో బీరోలు గ్రామంలో మనతోనే ఖమ్మం జిల్లా వైస్ ప్రెసిడెంట్ అనే స్థాయిలో కొనసాగుతా ఉన్నటువంటి గుండా శ్రీనివాస్ రెడ్డి గారు మనతో సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ క్యాడర్ పైన వీరి విశ్లేషణ అనేది ఏ రకంగా ఉండబోతుంది ఎందుకంటే ఇక్కడ క్యాడర్ అనేది అంతంతగా మాత్రమే ఉంది ప్రజెంట్ క్యాడర్ అయితే పుంజుకుంటా ఉంది సో చూద్దాం క్యాడర్ గురించి వారి విశ్లేషణ కావచ్చు లాస్ట్ టైం వారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైతే నిలబడ్డారో కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు ఏ రకంగా పరాజయపాలయాలు వాటి గురించి విశ్లేషణ ఏ రకంగా ఉండబోతుంది ఈసారి కంపల్సరీ మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుంటాము అనే ధీమా అయితే వీరిలో అంటే బయట అయితే నాకు ఉంది సో చూద్దాం అంటే ఈ రకంగా ఎందుకని ధీమా వచ్చింది ఈసారి క్యాడర్ అనేది పుంజుకుందా ఏ రకంగా ఉంది కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే బాగున్నాము వరంగల్ నుంచి వచ్చిన బీవీఆర్ టీవీ వారికి ధన్యవాదాలు ఓకే సార్ మీకు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది సంవత్సరాల రాజకీయ అనుభవం సార్ ఈ రాజకీయ అనుభవం గురించి ఏం చెప్తారు సార్ అంటే ఇంత రాజకీయ అనుభవంతో ఏదైతే మీరు మెలుగుతూ ఉన్నారో సో ఈ ఈ అనుభవం ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు ఒక పొలిటీషియన్గా ఐ మీన్ ఒక లీడర్గా మేము కష్టాలు నష్టాలు అన్ని రకాల పడినాము ఇప్పటిదాకా పార్టీలో కొనసాగుతూ వివిధ రకాల అంచెలంచెలు ఎదుర్కొంటూ ఈరోజు జిల్లా ఉపాధ్యక్షుని స్థాయికి వచ్చాము సార్ ఏ రకంగా వచ్చేలా అంటే మీ ప్రస్థానం ఏంటి స్టెప్ బై స్టెప్ చెప్పండి మీ ప్రస్థానం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ విధంగా స్టార్ట్ అయింది ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకు ఉన్నారు మీరు నా ప్రస్థానము పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులనై పార్టీలో జాయిన్ అయ్యి ఉంటుంది పార్టీలో గ్రామ స్థాయి గ్రామ జనరల్ సెక్రటరీగా గ్రామ అధ్యక్షుడిగా మండల జనరల్ సెక్రటరీగా మండల అధ్యక్షుడిగా రెండుసార్లు చేసినాను జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాను తొంభై నాలుగులో ఎంపీటీసీగా కూడా పోటీ చేసి ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు ఇన్ని రకాలుగా మీరు ప్రజల మాధ్యమాల్లో తిరుగుకుంటూ వచ్చింది కదా అంటే ప్రజలతో మమైకమ్మ వచ్చినట్టుగా చెప్పుకున్నారు మీరు అంటే రకరకాల మాధ్యమాల్లో చేసినట్టుగా ఓకే కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎందుకని నెగ్గలేకపోతుంది లోపం అనేది ఎక్కడ జరుగుతూ ఉంది ఇప్పుడు మేము తొంభై నాలుగులో బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటుంది ఆ తర్వాత తెలుగుదేశము బీజేపీ పార్టీ రెండు పొత్తుల వల్ల మేము అనుచేయబడ్డము ఈ పాలేరు నియోజకవర్గము రెండు వేల తొమ్మిది వరకు ఎస్సీ రిజర్వ్డ్ ఉండే ఎస్సీ రిజర్వ్లో తెలుగుదేశానికి మేము వాళ్ళ భుజం మోస్తూ మమ్మల్ని తొక్కి వేయడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు గుండా రెడ్డి అనే వ్యక్తి ప్రజలకు ఏం చేసిల్లు గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి అని అడిగితే ఏంటి సార్ మీ సమాధానం ఏంటి దీనివల్ల ప్రజల కోసము మేము మా శక్తి సామర్థ్యాల ప్రకారము హాస్పిటల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ రకరకాలుగా ఏ సమస్యలు వచ్చినా మేము ముందుండి వాళ్ళని ముందుకు నడిపించాము ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా మేము పోయి వాళ్ళకు మా చేతనైనంత వరకు మా నా తోడుగా ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కిళ్ళ నరేందర్ నరేంద్ర గారు నేను అంతకుముందు ఇంకొక వ్యక్తి ఉన్నాడు మేము ముగ్గురము తొంభై రెండు నుంచి మేము గుజాలు వేసుకొని నడిపిస్తుంటే ఓకే సార్ ఇప్పుడు అంటే ప్రజల కోసమే చేసినట్టుగా సేవలు చేసినట్టుగా చెప్పుకున్నారు కదా మీరు ఎంపీటీసీగా మీరు బరిలో దిగినప్పుడు అదే ప్రజానికం మీకు ఎందుకని బ్రహ్మరథం పట్టలేకపోయింది అంటే లోపం మీలో ఉంది అని చెప్పి అనుకోసం ఇప్పుడు ప్రజెంట్ అదేమి లేదండి నా వయసు అప్పుడు ఇరవై ఒక్క సంవత్సరం వచ్చి మూడు నెలలు అవుతుంది నా మీద పోటీ చేసిన వ్యక్తులు కుర వర్ధులు నలభై యాభై సంవత్సరాల రాజకీయ అనుభవం గల వ్యక్తులు నేను చాలా చిన్నపాన్ని నాకు ఎలక్షన్ కమిషన్ కూడా నీకు ఇరవై ఒక్క సంవత్సరం లేదు నువ్వు నిలబడొద్దు నీకు అర్హత లేదు అన్నప్పుడు మేము పోయి కోర్టు దాకపోయి మేము తీసుకొచ్చి నాకు అప్పటికి రో ఇరవై ఒక్క సంవత్సరం మూడు నెలలు వచ్చింది అప్పుడు నువ్వు అర్హుడు అని నాకు కమలం పువ్వు గుర్తు ఇచ్చిండు ఓకే సో మీరు రాబోయే రోజుల్లో జెడ్పీటీసీగా ట్రై చేయబోతున్నట్టుగా కొంత సమాచారం నిజంగానే మీరు మీ మండలికి అంటే తిరుమలయపాలెం మండలికి జెడ్పీటీసీగా బరిలో దిగేందుకు సుముఖంగా ఉన్నారా అది నాకు జడ్పీటీసీగా పోటీ చేయాలనున్న పార్టీ ఆదేశిస్తే మా పెద్దలు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఆశీస్సులు మా మండల ప్రతినిధులు మా మండలంలో మండల కమిటీ వీళ్ళందరూ సమర్థంగా నాకు ఇస్తే చేయాలని నాకు ఆలోచనలో ఉన్నాను సరే ఇప్పుడు బరిలో దిగడం వరకు బాగానే ఉంది కానీ మీకు ఓట్లు పడతాయా ఇక్కడ ఓట్లు వేస్తారా ఇక్కడ ఉన్నటువంటి మీ మండల ప్రజలు మా మండల ప్రజలు మాకు ఓట్లు వేస్తారు పోయినసారి కూడా మాకు తక్కిళ్ళపల్లి నరేంద్రరావు గారు జెడ్పీటీసీగా పోటీ చేసి ఉండే తక్కిల్లపల్లి నరేంద్రరావు గారు కూడా మూడో స్థానంలో వచ్చిండు అక్కడ కాంగ్రెస్ ఫస్ట్ స్థానం రెండో స్థానం టిఆర్ఎస్ మూడో స్థానం బీజేపీ అదేవిధంగా మాకు ప్రజలతోటి అప్పటికి ఇప్పటి వరకల్లా కూడా చాలా మమేకంగా ప్రజలతో మెదులుస్తూ మండలంలో మొత్తం కూడా మాకు ప్రతి విలేజ్లో మాకు టచ్లు ఉన్నాయి ఓకే ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే గారు చేసినటువంటి డెవలప్మెంట్ పై మీ కామెంట్ స్థానిక ఎమ్మెల్యే చేసేది ఏమీ లేదు ఆయన ఎలా అంటే ఏదో గాడిదకి గడ్డేసి ఆవుకు ఇవ్వమంటే ఆవు పాలియదు కదా ఆయన చేసే అభివృద్ధి ఒకటే అభివృద్ధి చచ్చిపోయిన వాళ్ళకు ఒక పదివేలు ఇవ్వటము అంతే తప్ప గ్రామ సీసీ రోడ్లు కానీ ఏది కానీ శూన్యం ఓకే అంటే మీరు ప్రశ్నించలేకపోతా దీని ద్వారా అంటే మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నారు ప్రశ్నించలేకపోతా మరి మేము ప్రశ్నించే గొంతుని నొక్కేసినట్టుగా ప్రశ్నించినప్పుడల్లా ఒక కేటీఆర్ ఒక కేసీఆర్ ఒక హరీష్ రావు ఖమ్మం జిల్లాకు వస్తేనే మమ్మల్ని తీసుకపోయి అడ్వాన్స్గా పోలీస్ స్టేషన్లలో పెట్టి వాళ్ళు పోయే వరకు మమ్మల్ని వదిలిపెట్టట్లేదు ఈ కెనాల్ కాలువ నీళ్లు రావట్లేదు రైతాంగం ఇబ్బంది పడుతుందని మేము పోయి కెనాల్ కాలువ తీసినందుకు మమ్మల్ని జైల్లో పెట్టారు ఓకే సార్ ఇప్పుడు మీ గ్రామ ప్రజలు కావచ్చు లేకుంటే మండల ప్రజలు కావచ్చు ఏమైనా చెప్పుకోవాలని ఉందా మీరు ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఎలక్షన్ బెర్లో దిగాలనుకుంటున్నారు కాబట్టి ఏం చెప్పాలని ఉంది మా మండల ప్రజలకు కానీ గ్రామ ప్రజలకు కానీ మా జిల్లా ప్రజలకు కానీ మేము చెప్పేది ఒకటే మేము మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే వాళ్ళు చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తాం అని నిరుపయోగంగా చెప్తున్నాం వారికి సార్ ఓకే అంటే అభివృద్ధి చేసి చూపిస్తాం అంటున్నారు ఏం సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అట్నే ఉన్నట్టుగా చెప్పుకుంటా వస్తున్నారు మీరు ఈ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఇదే బీరవోలు గ్రామంలో మండలంలో అతిపెద్ద విలేజీ ఈరోజుకు ఒక డబల్ బెడ్రూమ్ హిల్ ఇవ్వలే దళితులకు పది పది లక్షలు ఇస్తా అన్నాడు దళితులకు పది లక్షలు ఇవ్వలే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు దళిత ముఖ్యమంత్రి చేయలే ఇంకా ఇంతకంటే శోచనీయంగా మీకు చెప్పేది ఏముంది సార్ దళితుని ముఖ్యమంత్రి అనేది పక్కన పెడదాం ఇక్కడ సమస్యలు ఏమున్నాయి సార్ ఓన్లీ ఈ ఇళ్ళ సమస్య తర్వాత పది లక్షలు అంటే ఐ మీన్ దళిత బంధు ఈ రెండేనా ఇంకా ఉన్నాయి సమస్యలు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన కానించి ఈ రోజు వరకు ఒక చారడు మట్టి పోయలే ఒక సీసీ రోడ్డు పోయలే ఇంకా ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి మేమున్నాం మా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు వైకుంఠధామం అనేది కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చిన వైకుంఠ కూడా నేను కట్టించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అదే రైతు వేదికలకి రైతు వేదికలకి పన్నెండు లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇస్తుంది నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టట్లేదు కేంద్ర ప్రభుత్వం సహకారం అని చెప్పట్లేదు మరుగుదొడ్లకి మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది కేంద్రం ఆ పన్నెండు వేల రూపాయలు ఇస్తుంటే ఆయన నేను చె నేనే ఇస్తున్నా అని ఆయన గొప్ప చెప్పుకుంటుండు దీనికి డబల్ ఇంజన్ సర్కారు వస్తే పైన కింద మేమే ఉంటాం కాబట్టి అప్పుడు మా అభివృద్ధి పథకం ఎట్లా పోవాలో ఎట్లా చేయాలో మా చేతుల మించి మేము ప్రజలకు అభివృద్ధి చేయగలుగుతాం ఓకే కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీని నమ్మే పొజిషన్లో ఉన్నారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అదే మేము ప్రజలకు కోరుకునేది మీరు టిఆర్ఎస్కి ఇచ్చారు బీఆర్ఎస్కి ఇచ్చారు ఒకప్పుడు టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఇచ్చారు సిపిఎంకి ఇచ్చారు మాకు ఒక అవకాశం ఏమని ప్రజలని వేడుకుంటున్నాం ఓకే కానీ ఇక్కడ బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు లేకుంటే కార్యకర్తలు కావచ్చు లేకుంటే ఎవరైనా కానీ బీజేపీ పార్టీ ప్రజలకు ఏం చేసిందని చెప్పేసి ఓట్లు వేస్తాను ప్రజలకు మాకు ఇంతకుముందు ఏం అవకాశం రాలేదు మేము ఒక సర్పంచ్ కాలేదు ఒక ఎమ్మెల్యే కాలేదు ఒక జెడ్పీటీసీ కాలేదు కాబట్టి ఇప్పుడు మాకు ఒక అవకాశం ఇస్తే మేము డెవలప్ చేసి చూ చూపిస్తామని ప్రజలకు వేడుకుంటున్నాం ఓకే లాస్ట్ టైం కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు బరిలో దిగి పరాజయపల్లెలు కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రజెంట్ ఉన్నారు వారు ఓకే ఈసారి మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా సరే అధిష్టానం నిర్ణయిస్తుంది ఎవరైనా సరే బరిలో దిగుతారు కదా పాలేరు నియోజకవర్గం నుంచి ఎట్లా గెలిపిస్తారు మీరు అంటే ఖచ్చితంగా గెలిపించుకుంటాం అనే ధీమాను మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు బయట అది విని నేను రావడం జరిగింది సో చెప్పండి ఎట్లా గెలిపిస్తారు ఈసారి మీ స్ట్రాటజీ ఏంటిది ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ మా కొండపల్లి శ్రీధరెడ్డికి ఇవ్వచ్చు ఇంకా ఒక వ్యక్తికి ఇవ్వచ్చు మా వయసు యాభై అరవై ఏళ్ళ వయసుల్లో కూడా పదహారు ఏళ్ళ వయసుతోటి మా పార్టీని గెలిపించుకోవటం కోసం కంకణం కట్టుకొని ముందుకు పోవాలని మాకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది ఓకే కానీ మీ ముందు ఉన్నటువంటి పదజాలాలు ఏంటి అంటే ఏమని చెప్పి ఓట్లు ఆడుతారు మీరు గడప గడపన గడప గడప తిరిగి నరేంద్ర మోడీ అంటే ఇంతకుముందు బీజేపీ పార్టీ అంటే తెలియదు ఈరోజు మేము వారి గడప తొక్కగానే అయ్యా ఎవరయ్యా మీరు నరేంద్ర మోడీ వారసురా అని అడుగుతారు మా గుర్తు అనేది వాళ్ళకు జనాలకు తెలియదు నరేంద్ర మోడీ గారు తెలిసిరు మేమిప్పుడు ఆ నరేంద్ర మోడీ గారు తెలిసిన దాన్ని పట్టుకొని మేము ప్రజల మమేకమైపోతూ మాది కమలం పువ్వు గుర్తు మా కమలం పువ్వు గుర్తుకి ఏ అభ్యర్థి పోటీ చేసినా ఎవరు చేసినా మీరు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రజలు కోరుకుంటున్నాం ఓకే సార్ ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు అనే స్థాయిలో మీరు కొనసాగుతూ ఉన్నారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ పర్టికులర్ హోదాలో ఉన్నటువంటి మీరు మీ క్యాడర్ని ఏ రకంగా పెంపొందించిల్లు అనే క్వశ్చన్ ఎవరైనా సరే మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏంటి దాని ఆన్సర్ మీ క్యాడర్ని మీరు ఏమైనా వేసిల్లా అంటే డెవలప్మెంట్ దిశగా ఏమైనా అడుగులు వేసిల్లా మాకు నేను జిల్లా ఉపాధ్యక్షుని అయ్యేప్పటికీ ఇప్పటికీ పల్లె వాతావరణంలో ఒకప్పుడు మాకు కేడర్ చాలా తక్కువ ఉంది కేడర్ ఇప్పుడు చాలా పెంచుకోగలిగాము ఇంకా ఎలక్షన్లు ఇంకా ఆరు నెలలు ఉన్నాయి ఈ ఆరు ముందు మునుముందుకు తీసుకెళ్తామని పెంచుకుంటామని మా అభ్యర్థి గెలుపు కోసం మేము శాయశక్తుల కృషి చేస్తామని చెప్తున్నాం ఓకే గుండా రెడ్డి అనే మీరు ప్రజలతో ఏం చెప్పుకోవాలనుంది ప్రజెంట్ ఇప్పుడు ప్రజలతోటి మేము చెప్పుకునేది ఏంటంటే అందరికి అవకాశం ఇచ్చారు మాకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తాం మాకు ఒక్కసారి ఓటు వేయండి అని ప్రార్థిస్తున్నాం ఓకే సార్ మీ మనసులోని మాట చెప్పండి సార్ మీరు ఏ ఎలక్షన్లో దిగాలనుకుంటారు అంటే సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎవర్ మేము చేస్తే జడ్పీటీసీ ఆ పై స్థాయి పార్టీ ఆశీసులు ఈ మండలంలో ఈ మండలం నుంచే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు జి మన అసెంబ్లీ కన్వీనర్ ఇక్కడి నుంచే ఉన్నాడు ఈ మండలం నుంచే నేను జిల్లా ఉపాధ్యక్షుని ఉన్నా మా మండల అధ్యక్షులు మా మండల టీము జిల్లా టీము ఆశీస్సుల మేరకు టికెట్ ఇస్తే చేయటానికి మేము అంగీకరిస్తున్నాము ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంకేమైనా చెప్పుకోవాలా లేకుండా కన్క్లూడ్ ఇవ్ చేసాను ఫైనల్ వన్ ఫైనల్ వన్గా మేము చెప్పేది ఏంటంటే మా పార్టీ అధికారం తీసుకురావడం కోసమే మా శ్రమ మాకు ఇంటి దగ్గర పనులు పక్కన పెట్టి కూడా పార్టీ పని కోసం ఎక్కడ మీటింగ్ అయినా ఏ ఎక్కడ ఏదైనా అన్ని చేసేవాళ్ళం మేము మేనేజ్ చేసేవాళ్ళం ఈ మండలాన్ని సార్ ఇంకో క్వశ్చన్ సార్ కాంగ్రెస్ పార్టీపై మీ అభిప్రాయం ఏంటిది కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే ఓడ అది రాష్ట్రంలో లేదు కేంద్రంలో లేదు ఇక్కడ మనం ఇరవై మూడు మందిని పోయిన లాస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో గెలిపిస్తే ఇలా ఆరుగురు ఉన్నారు వాళ్ళకు కాంగ్రెస్ కు ఓటేసినా బీఆర్ఎస్ బీఆర్ఎస్ కు ఓటు వేసినా బీఆర్ఎస్ కే రైట్ సో ఇదండి వారము గుండా శ్రీ నివాస్ రెడ్డి గారితో ముఖాముఖి నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్ట్ అవుతుంది చూసినా బీవీఆర్ టీవీ నిల్ బాబాయ్ టేక్ కేర్